హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఉన్నారు గైస్, ఐ హోప్ గైస్ యూనివర్స్ స్వింగ్ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియోలో కాపీరైట్ మ్యాచ్ టూల్ అనేది ఏ విధంగా అనేబుల్ చేసుకోవాలనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇది ప్రతి ఒక్క యూట్యూబర్ ఖచ్చితంగా అనేబుల్ చేసుకోవాల్సిన సెట్టింగ్ గైస్, ఖచ్చితంగా అనేబుల్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఎందుకు ఏంటి అని చెప్పేసి క్లారిటీగా మన మొబైల్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత నేను ఏ విధంగా అనేబుల్ చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా, సో ఎందుకు అనేబుల్ చేసుకోవాలి, దీనివల్ల యూస్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానివల్ల మీకు క్లారిఫికేషన్ అయితే రావడమే జరుగుతుంది గైస్. So without wasting our time, so let's get into the video. సో దానికోసం గైస్ మనమైతే క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని అందులో మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్ అయితే అనేబుల్ చేసుకోవాలి గైస్. ఓకేనా, అనేబుల్ చేసుకున్న తర్వాత మన కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన యొక్క ఛానల్ లోగో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ యూట్యూబ్ స్టూడియో అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కంప్లీట్గా ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. చూడండి గైస్, మనకు లాస్ట్ నుంచి 4th ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సి అనే ట్యాబ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కాపీరైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో లాస్ట్ నుంచి 4th ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మ్యాచెస్ అనే ఆప్షన్ని మనం అనేబుల్ చేసే కన్నా ముందు, సో ఈ ట్యాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మ్యాచెస్ అనేది ఇప్పుడు మనం అనేబుల్ చేసుకుంటే మనకు అది అనేబుల్ అవుతుంది. సో ఈ మ్యాచెస్ ఆప్షన్లో ఏముంటుంది అంటే, సో ఒకవేళ ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో మన కంటెంట్ని ఎవరైనా డౌన్లోడ్ చేసి వేరే వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నట్లయితే ఆ అప్లోడ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో అయితే కనిపించడం అనేది జరుగుతుంది. సో లేదు అనుకుంటే మన కంటెంట్ నుంచి ఎవరైనా క్లిప్ వైజ్గా తీసుకొని వేరే ఛానల్లో యూజ్ చేసుకున్నట్లయితే ఆ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ మ్యాచెస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఎప్పుడైతే మనం అనేబుల్ చేసుకుంటామో గైస్. ఓకేనా, ఇప్పుడు మనం అనేబుల్ చేసుకున్న తర్వాత మన కంటెంట్ని ఎవరు యూజ్ చేసుకున్నారు ఏంటి అనేది మనం క్లారిటీగా చూద్దాం గైస్. ఓకేనా, అండ్ ఇక్కడ సెకండ్ వచ్చేసి రిమూవల్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే, సో వేరే వాళ్ళ కంటెంట్ కనుక మనం యూజ్ చేసినట్లయితే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ వేశారా, లేకపోతే కాపీరైట్ క్లెయిమ్ వేశారా, లేకపోతే ఓన్లీ కాపీరైట్ అని ఆప్షన్ వేశారా అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపించడమే జరుగుతుంది. సో ఇప్పుడు చాలా మెంబర్స్కి ఏంటంటే అటు కాపీరైట్ స్ట్రైకు రావట్లేదు, అటు కాపీరైట్ క్లెయిము రావట్లేదు, జస్ట్ కాపీరైటెడ్ అని మాత్రమే వస్తుంది. సో చాలామందికి డౌట్ ఉంది అన్న, దీనివల్ల మనకు ఛానల్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, మరి ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో నా వీడియోకి కూడా ఒక వీడియోకి అయితే వచ్చింది, అది మన వ్లాగింగ్ ఛానల్ సంబంధించింది అయితే వచ్చింది. అయితే ఆ కంటెంట్ని, ఆ కాపీరైట్ అనే ఆప్షన్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి వెరీ నెక్స్ట్ వీడియోలో అయితే రావడమే జరుగుతుంది. సో డెఫినెట్గా వెయిట్ చేయండి. సో నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానివల్ల మీకు కూడా అలాంటి కాపీరైటెడ్ అనే ఆప్షన్ వస్తున్నట్లయితే డెఫినెట్గా ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా, సో ఇక్కడ గైస్ ఆయన థర్డ్ ఆప్షన్ వచ్చేసి మెసేజెస్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసినా, మన కంటెంట్ వేరే వాళ్ళు యూజ్ చేసినా వాళ్ళతో కన్వర్జేషన్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో ఆప్షన్ అంతా కూడా ఇక్కడ మెసేజ్ ట్యాబ్లో అయితే ఉంటుంది గైస్. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి మ్యాచెస్ కదా, సో ఈ మ్యాచెస్ని మనం ఏ విధంగా అనేబుల్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా అయితే చూపిస్తా గైస్. ఓకేనా, సో దానికోసం ఇక్కడ గైస్ కనిపిస్తుంది కదా, ప్లీజ్ అగ్రీ టు ద గైడ్ లైన్స్ టు అనేబుల్ దీస్ యాక్సెస్ టూల్ అని చెప్పేసి ఉంది కదా. సో దీన్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా అనేబుల్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ వ్యూ గైడ్ లైన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. సో ఇక్కడ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లారిటీగా అయితే చదవండి, ఎందుకంటే తర్వాత యూజ్ అవుతుంది గైస్. ఓకేనా, సో నేను ఆల్రెడీ చదువుకున్నా కాబట్టి, సో ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి గైస్. ఓకేనా, సో క్లిక్ చేసిన తర్వాత గైస్ మనకు ఈ విధమైతే రావడమే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, నైస్ వర్క్, యూఆర్ ఆల్ కాట్ అప్. ఇక్కడ ఎవరు కూడా నీ కంటెంట్ యూజ్ చేయలేరు, అండ్ అంతేకాకుండా వేరే వాళ్ళ కంటెంట్ కూడా మీకు ఇక్కడ స్ట్రైక్స్ కానీ ఏవి కూడా రాలేవని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా కనిపించడమే జరుగుతుంది. ఒకవేళ మన కంటెంట్ కనుక వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళు అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ అనేది ఐడెంటిఫై చేసేసి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేయడమే జరుగుతుంది. సో ఎవ్రీ ఒక 2-3 డేస్కి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే కనిపించడమే జరుగుతుంది. సో అది మన ఇష్టం గైస్, వాళ్ళ కాపీరైట్ స్ట్రైక్ చేయొచ్చు, క్లెయిమ్ చేయొచ్చు, అది మన ఇష్టం. బట్ నేనైతే ఎవరు కూడా ఎటువంటి అయితే కాపీరైట్ స్ట్రైక్ కావచ్చు, క్లెయిమ్ కానీ ఇవ్వను. సో మీరైతే మీరు డైరీగా అయితే మన ఛానల్లో ఉండే కంటెంట్ అనేది క్లిప్ వైజ్గా అయితే యూజ్ చేసుకోండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటే ఏంటంటే నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సో మీరు ఓన్లీ క్లిప్ వైజ్గా యూజ్ చేసుకోవాలనుకో యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గైస్. ఓకేనా, సో ఈ విషయం మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు డెఫినెట్గా అయితే అనేబుల్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైతే గైస్ డెఫినెట్గా వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అంటే స్టే ట్యూన్డ్ గైస్.